పోతే ఇడ్లీ 25, వడపూరి 30, దోశ 35 అని రేట్ల లిస్టులు పెడతారు. షాయి దుకాణం కాడికి పోతే షాయి ఇంత, కాఫీ ఇంత అని రేట్లు కనిపిస్తాయి. ఇక రైతు బజార్లో ఏ కూరగాయకి ఎంత రేటు ఉందో రాసి పెడతారు. సినిమా టాకీస్లో పాప్కార్న్, కూల్ డ్రింక్ల రేట్లు పెడతారు. షాపింగ్ మాల్కు పోతే ఏ వస్తువు ఎంత అని అన్ని రేట్ల లిస్టులు అంట పెడతారు. అది కామన్. కానీ గీలేంద్రా నాయన, ధమ్కి ఇస్తే 1000, దంచితే 5000, కాలోసయ్యో ఇరగొడితే 10000, పానం తీస్తే 55000. డిస్కౌంట్లు లేవు, 24 గంటల సేవలు. ఇవి ఫోన్ నెంబర్లు, ఇట్లు మీ అభిమాన రౌడి. నోళ్లు తెరవకుండ్రి, ఉత్తరప్రదేశ్ లో ఉత్తమ రౌడి దేనికెంత అనే లిస్టు పెట్టిండు. మరి బగ్గ పబ్లిసిటీ రావాలని ఫేస్బుక్ లో పెడితే గిరకలు కొట్టుకుంటా పోయి పోలీస్ కమ్మక అంటుకున్నది. ఇకేమున్నది, అయ్యగారిని అరెస్ట్ చేసిర్రు. అల్కగా పైసలు కమాయించాలంటే తుపాకి పట్టుడే కరెక్ట్ అని అనుకున్నాడో ఏమో. గమ్మతేందంటే మనోడో కానిస్టేబుల్ కొడుకట. అంటే ఈ లేత రౌడీ నేరా ఘోరాలు చేయనిక తుపాకి వచ్చిండు, ఆ వాపనిక ఇలా డాడీ పోలీస్ అయ్యిండు. ఇంకా నయం కాలుకు పీసు కడితే ఆఫర్ కింద చెయ్యి కూడా తీసేస్తా అని ప్రచారం చేసుకోలే. ఈ నడుమనే తోప్ తోప్ డాన్లనే ఎన్కౌంటర్ వల్ల వేసేసిర్రు. జర ఫైలం రా నాయనా.